హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 10కి రిలేటెడ్గా కీలక ముందడుగేసింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. తెలుగు టైటన్స్ ఈ నెల 13వ తారీఖున అండ్ 14వ తారీఖున సెలక్షన్స్ నిర్వహిస్తోంది. ఈ సెలక్షన్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం ఎన్వైపీ కేటగిరీలో వాళ్ళ స్క్వాడ్లోకి తీసుకోవడం జరుగుతోంది తెలుగు టైటన్స్. సో ఎవరైతే టాప్ పర్ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి తెలుగు టైటన్స్ తరఫున ప్రో కబడ్డీ సీజన్ 10లో రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం లభిస్తోంది. అండ్ తెలుగు టైటన్స్కి కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ లభిస్తారు అని భావించడం జరుగుతోంది ఈ సెలక్షన్స్ ద్వారా. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ అండ్ ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి టాలెంటెడ్ ప్లేయర్స్కి అవకాశం లభించడమే కాకుండా దీని ద్వారా తెలుగు టైటన్స్కి కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ లభిస్తారు. ఒక మంచి స్ట్రాటజీ ఫ్రమ్ ద శ్రీనివాస్ రెడ్డి సార్. తెలుగు టైటన్స్ అయితే ఒక కొత్త జోష్ తోటి ఒక కొత్త ఆరంభాన్ని అయితే అందుకోబోతోంది. ప్రో కబడ్డీ సీజన్ 10కి రిలేటెడ్గా ఈ నెల 13వ తారీఖున అండ్ 14వ తారీఖున జరగబోతున్నటువంటి సెలక్షన్స్ ద్వారా. అండ్ మిగిలిన ఫ్రాంచైజెస్ కూడా మెల్లమెల్లగా యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని టీమ్స్ వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ఎవరు, హెడ్ కోచ్ ఎవరు ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం అనేది ప్రకటించాయి. కొన్ని టీంలు అయితే పరోక్షంగా అనౌన్స్ చేశాయి వేరువేరు ప్రోగ్రామ్స్ ద్వారా. లైక్ రామ్ మహేష్ సింగ్ సార్ అయితే ఒక కొత్త ప్రోగ్రామ్ని గుజరాత్ జైంట్స్ కోసం తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచే కొంతమంది ప్లేయర్స్ని పికప్ చేసి వాళ్ళని బాగా ట్రైన్ చేసి వాళ్ళని గుజరాత్ జైంట్స్ స్క్వాడ్లోకి ఎన్వైపీ కేటగిరీలో తీసుకోవాలనేటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని రూపొందించుకుని వాళ్ళు దాని ద్వారా వెళ్ళడం జరుగుతోంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ప్రోగ్రామ్ అని నేను భావించడం జరుగుతోంది. మొత్తానికైతే ప్రో కబడ్డీలో చాలా చేంజెస్ జరగబోతున్నాయి. చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్కి ఈసారి అవకాశం లభించేటువంటి అవకాశం ఉంటుంది వివిధ ఫ్రాంచైజీల ద్వారా. సో ప్రో కబడ్డీ సీజన్ 10కి రిలేటెడ్గా వస్తున్నటువంటి అప్డేట్స్ని రెగ్యులర్గా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. జై హింద్, జై భారత్.